నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇన్సిడెంట్ జరిగిన విధానం కానీ జరిగిన ప్రదేశం కానీ, యాంకర్ అన్నట్టు ఒక పవిత్రమైన హాస్పిటల్, హాస్పిటల్ అంటే ఒక టెంపుల్ లాగా భావిస్తాం, ఒక పవిత్రమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఒక అమ్మాయి 36 గంటలు పనిచేసింది, ఒక మెడికల్ పీజీ 36 గంటలు పనిచేసి హాస్పిటల్ని ఎలా అనుకుంటాం, వర్క్ ప్లేస్ని ఒక ఇల్లులాగా భావిస్తాం, మన ఇల్లులాగానే అనుకుంటాం. 36 గంటలు పనిచేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామని ఒక సెమినార్ రూమ్లోకి వెళ్తే అక్కడ కిరాతంగా చంపేశారు అమ్మాయిని. రేప్ చేసి, మానభంగం చేసి, చంపేసిన తర్వాత కూడా వదలలేదు కిరాతకులు. చంపేసిన తర్వాత కూడా అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. చంపేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చంపారు. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం చంపుతున్నాం. ఎలా? అమ్మాయికి మనము సరైన న్యాయం ఇవ్వలేక చంపేస్తున్నాం. ఇక్కడ లెట్ అస్ నాట్, ఏదో డాక్టర్ అనే కాదు, ఒక ఏ అమ్మాయికి జరిగినా మనం ఇంతే బాధపడాలి. కానీ ఒక హాస్పిటల్లో, హాస్పిటల్ సేఫ్టీ అని అనుకుంటాం ముందుగా. హాస్పిటల్ అంటే సేఫ్ ప్లేస్ లాగానే కన్సిడర్ చేస్తాం ఎవరికైనా, ఇప్పుడు ఇంట్లో లాగానే అనుకుంటాం. కాబట్టి అలాంటి ప్రదేశంలో ఇంత కిరాతకమైన సంఘటన జరగడం చాలా దురదృష్టం. ఈ సంఘటన వల్ల రేపు ఎవరైనా పిల్లల్ని చదివించాలన్నా భయపడే స్థితికి వచ్చాం మనం. యా, అండ్ సైకాలజిస్ట్గా సుప్రతిమ గారు, మీరు ఇది విన్న తర్వాత ఖచ్చితంగా ఒక లేడీగా అయితే మీరు బాధపడే ఉంటారు. మరి విన్న తర్వాత మీకేమనిపించింది, మీ యొక్క వ్యూ ఏంటో కూడా మీరు మొదలు పెట్టండి. ఈరోజు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక సైకాలజిస్ట్గా మాట్లాడలేనండి. ఒక తల్లిగా మాట్లాడగలనేమో, ఒక మనిషిగా మాట్లాడగలనేమో, ఒక ఆడదానిగా మాట్లాడగలనేమో, కానీ సైకాలజిస్ట్ మాత్రం కాదు. ఎందుకంటే ఇది మీరు అన్నట్టు నిజంగా అసలు ఊహించలేనిది. అండ్ ఎలా అలా చేయగలరు మనిషిని, అంత దారుణంగా ఎలా చంపగలరు? అండ్ ఆడదాన్ని అంటే ఆడదానికి అంత ఫైట్ చేసే శక్తి ఉండదని చెప్పేసి ఎలా అన్నా చేయొచ్చు అనేసి మీ ధైర్యమా? వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? అండ్ చూడండి, ఇప్పుడు ఆ హాస్పిటల్లో, ఇప్పుడు ఈయన అన్నట్టు ఒక టెంపుల్, ఒక దేవాలయం, అది అలాంటి మంచి ప్లేస్లో తనేదో రెస్ట్ తీసుకుంటానని వస్తే ఇలాంటి దారుణానికి పాల్పడాలా? వాట్ ఈస్ దిస్? అండ్ దీంట్లో కూడా తెలియని విషయాలు ఏంటంటే ఎవరు చేశారు, ఒక్కడే ఇన్వాల్వ్ ఉన్నారా, ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారా అన్నది కూడా తెలియదు. అంటే ఈరోజు ఆడపిల్లల్ని కన్న ప్రతి అమ్మ తన యూనో గుండెల్ని గుప్పెట్లో పెట్టుకొని తిరగాలన్నమాట. అంటే ఆడపిల్ల బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా అసలు తను తిరిగి వస్తుందా రాదా అన్న భయంతో ఉండాలా? అంటే ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టండి, దేశంలో ఇండిపెండెన్స్ ఎవరికి వచ్చినట్టు? ఇంత కష్టపడ, ఇంత భయపడుతూ ఉండాల్సిన అవసరం ఏముంది ఆడపిల్లలకి అని ఇంకెప్పుడు రక్షిస్తారు? నిర్భయ తర్వాత ఇదొక కేసు అయ్యింది. అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటే అప్పుడప్పుడు ప్రచారానికి వస్తాయి, తర్వాత ప్రచారంలో ఉండవా? ఇవి ఎన్ని రోజుల నుంచి ఇలాంటి అవమానాలు లేడీస్ పడుతూ ఉన్నారు? ఐ మీన్ ఇట్ ఈస్ నాట్ వన్ కేస్ రైట్ దట్ వీఆర్ గోన్ టు స్టాప్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ కేసెస్ దట్ మే నాట్ కమ్ ఇన్ టు లైమ్ లైట్. వే ఆర్ వీ అడ్రెస్సింగ్ దిస్ వన్? అండ్ చిన్నప్పటి నుంచి ఆడపిల్ల పుట్టగానే నువ్వు ఆడపిల్లవమ్మా, నువ్వు ఏమి ఆడుకోవాలో అది చెప్తారు, నువ్వు దేంతో ఆడుకోవాలో చెప్తారు, నువ్వు ఎలా ఉండాలి అని చెప్తారు, నువ్వు ఎలా ఉండకూడదు, నువ్వేం వేసుకోవాలి, నువ్వేం వేసుకోకూడదు, నువ్వు ఎలా ప్రవర్తించాలి, ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, నీలో సహనం ఎంత ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, చివరికి తనకి కావాల్సిన ప్రొఫెషన్ కూడా తనకి ఇవ్వకుండా నువ్వు ఏం చెయ్యాలో మేము చెప్తాము, నువ్వు ఎక్కడ ఉద్యోగం చెయ్యాలో మేము చెప్తాము అని చెప్పిన వాళ్ళు అలాగే పెంచుతున్నాం కూడా ఆడపిల్లల్ని భయపడుతూ. సో దీంట్లో ఒక పావంతా కూడా యూనో అబ్బాయిలకి నేర్పించలేమా? వై, ఎందుకు ఇంత సిస్టమ్ వెనక జారుంది? ప్రతిసారి ఆడవాళ్ళు ముందు అడుగేస్తున్నప్పుడు ఎక్కడొక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ అవ్వడం, మళ్ళీ భయంతో వెనకడిగేయడం, ఎందుకు ఇలా జరుగుతుంది? అండ్ హోప్లెస్ థింగ్ ఎక్కడొస్తుందనంటే ఇంత జరిగిన తర్వాత కూడా అక్కడ తెలుసు ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది, తన ఏం చేశారు తనతో తెలిసిన తర్వాత ఒకే క్వశ్చన్తో ఈ కేసు కొట్టేస్తారండి. ఏంటో తెలుసా? ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఏం చేస్తుంది? దిస్ ఇస్ అ క్వశ్చన్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ అ గర్ల్? దిస్ ఇస్ నాట్ ఫేర్. సో ఇక్కడ అన్నది దిస్ ఇస్ నాట్ గెటింగ్ ఇన్ టు అ జస్టిఫైబుల్ రోల్. యాక్చువల్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. లెట్ ద క్రైమ్ రెడ్యూస్ ఆన్ విమెన్. లెట్ ది విమెన్ బీ యునో empowered in this country, and in her own country she should feel safe. That is what we have to convey to all the audience over here. Yeah, endante idi kevalam 100lo jaragatledu, velallo jarugutunnayi prati gantaku, lakshallo kuda ante telisi konni bayitiki vastunnayi kani telika inkenni marugunapadutunnayi ardham kavatledu. Ee roju cheptunanandi
ఎంతమంది మా ఆడవాళ్ళలో చెప్పగలరు కాన్ఫిడెంట్గా, నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్లేస్ చాలా సేఫ్, నేను చాలా సేఫ్గా ఉన్నాను, నన్ను అందరూ బాగా చూసుకున్నారు అని ఎంతమంది కాన్ఫిడెంట్గా చెప్పగలరు చెప్పండి? చెప్పలేరు. తన దేశంలో ఉంటూ తన వాళ్ళతో ఉంటూ కూడా షీఈ్ అన్సేఫ్. యా, వై? ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు? సో అది ఆ ప్రశ్నకి జవాబు కావాలి. జవాబు లేని ప్రశ్న మీరు అనేది కూడా వేశారు మ్యామ్, అది అక్కడ జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద అడ్వకేట్ మరి ఉదయకాంత్ గారు, సో ఈ ఒక అంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ని అయితే మీ అంటే మీ దగ్గర నుంచి ఒక డిఫరెంట్గా తీసుకురావాలని కూడా నేను అడుగుతున్నా. ఎందుకోసం అంటే మరి డిఏవి స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ని మీరు పట్టుబట్టి 6 నెలల్లో ఆ జడ్జిమెంట్ వచ్చేలా చేసిన ఘనత అనేది కూడా మీ దగ్గర నుంచి ఉంది. మరి అలాంటి వారు ఇలాంటివి విన్నప్పుడు సో మరి ఈ కేసు మీద మీ దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ ఏంటి అది తెలుసుకోవాలని ప్రేక్షకులు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ చెప్పండి సార్. వెరీ ఫస్ట్ అవుట్ సెట్ మొట్టమొదటిగా ఆ తల్లిదండ్రులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. అండ్ డాక్టర్ మెడికో యంత్రాంగానికి కూడా ఈరోజు నా ఒక సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది జరిగింది ఒక డాక్టర్ పైన కాదు, డాక్టర్ వృత్తిలో ఉండి సేవ చేస్తున్న ప్రతి డాక్టర్ పైన జరిగిన ఈ యొక్క మానభంగమే అని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఆ ఒక ఆత్మశాంతించాలి భగవంతు ప్రార్థిస్తూ ఉన్నాను. విషయానికి వెళ్తే, ఏదైతే కలకత్తాలో జరిగిందో వెస్ట్ బెంగాల్లో ఒక డాక్టర్ రేప్ మర్డర్ ఒక సెన్సేషనల్గా ఈరోజు దేశవ్యాప్తంగా యావత్ ప్రజానికి ముక్తి కంఠంతో ఖండిస్తూ ఉన్నది. సో ఇది పునరుద్ధరణ కావద్దని మీరు అడిగిన ఒక క్వశ్చన్ మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. గత 2 సంవత్సరాల క్రితం ఒక 4 ఇయర్స్ గర్ల్ను కూడా వదలకుండా మానభంగం చేస్తే, మీరు అన్నట్టుగా ఈవెన్ మీ ఛానల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు వితిన్ 6 మంత్స్లో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయనకు శిక్ష పడేంత వరకు కూడా నిద్రపోకుండా కూడా మీడియా సహకారంతో కానీ నేను కానీ జ్యుడిషియల్ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ పనిచేసి ఆ ఒక వ్యక్తికి శిక్షను విధించడం జరిగింది. లైఫ్ ఇన్ప్రిజన్మెంట్, ఒక రేప్ చేస్తే ఒక పాప చిన్న పాప 4 ఇయర్స్ గర్ల్ మీద జరిగిన గాయత్యానికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది ఈరోజు న్యాయస్థానం. అటువంటి చట్టాలు మనలో ఉన్నప్పటికి కూడా ఈరోజు వాటిని మనం ప్రివెంట్ చేయలేకపోతున్నాము అన్నది మాత్రము ఇది చాలా బాధాకరమైన విషయం. మనం ఒకటే ఒక సినిమా గుర్తు చేయాలి, ఊపిరి సినిమా అని చెప్పి నాగార్జున గారు మాట్లాడుతూ అంటాడు. ఏంటంటే నాగార్జునతోనే పక్కకి ఇంకొక హీరో ఉంటాడు, మాట్లాడుతూ, అన్నయ్య నీ కళ్ళల్లోకి వచ్చిన కన్నీరు తూర్చేవారు కాదు, నీ కంటికి కన్నీరు రాకుండా ఉండేవారు ఇంపార్టెంట్, కాబట్టి మీ జీవితం సెటిల్ కావాలంటారు. నేరం జరిగిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచించడం కాదు, జరగకుండా ఉండడానికి ఏం చేయాలి అన్నది మనము ఆలోచించేసి దాని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీనికి ఈ యంత్రాంగము ప్రభుత్వ యంత్రాంగము ఉందా లేదా అన్నది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక డాక్టర్ 36 గంటలు పనిచేస్తున్నప్పుడు ఆ డాక్టర్ను అబ్జర్వ్ చేయాల్సిన ఆ ఒక డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కావచ్చు, సీనియర్ డాక్టర్సే కావచ్చు, హాస్పిటల్ యంత్రాంగం కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజ్ యంత్రాంగం కావచ్చు, ఏ డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ డాక్టర్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళకి అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ ఉందా లేదా. ఒక మాట మాట్లాడుతాను, అమెరికన్ కంట్రీస్కి వెళ్తే, అదర్ కంట్రీస్కి వెళ్తే 24/7 ఎవ్రీ ఇండివిజువల్ మీద ఒక కెమెరా అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. మన ఇండియన్ సిస్టంలో కూడా అటువంటి మానిటరింగ్ సిస్టమ్ ఖచ్చితంగా రావాలి, అది మ్యాండేట్ కావాలి. అది ఇంట్లో కాకుండా అట్లీస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఏ మనిషి కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే వాడిని ఖచ్చితంగా ఒక నిఘా తనపై ఉండాలి. ఉన్నప్పుడే వాడు ఏం చేస్తున్నది అన్నది ఒక సిస్టమ్ అబ్జర్వేషన్ ఉన్నప్పుడే వాడు చేసే పనికి ఆలోచించుతారు. అటువంటి మెకానిజం కనుక మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఇటువంటి నేరాలు పూర్తిగా జరిగాయి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, సైకాట్రిస్ట్ మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. జరిగిన దానికి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దానికంటే జరగకుండా ఉండడానికి ఈ ప్రభుత్వ యంత్రాంగాలు ఏం చేయాలన్న దాని మీద ఎంఫసైజ్ మనం చేయాలి, మన మీడియా ద్వారా చేయించే విధంగా మనం పని చేయాలి. అది కనుక చేయించగలిగితే ఇటువంటి నేరాలు నిర్మూలించబడతాయి. మీరు మాట్లాడుకుంటూ వస్తున్నారు, ఎవ్రీ అవర్ ఎవ్రీ మినిట్ దెర్ ఇస్ రేప్ కేస్, ఎవ్రీ మినిట్ దెర్ ఇస్ రేప్ కేస్. బట్ ఈ ఎవ్రీ మినిట్ జరుగుతున్న రేప్ను మనం ఎందుకు నిర్మూలించలేకపోతున్నాము, వైఫల్యం ఎక్కడుంది? ఈ యొక్క డాక్టర్ యొక్క మెడికల్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తనను అంత హీనంగా దారుణంగా ఘోరంగా చంపేసిన తర్వాత కూడా ఆ ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి అని చెప్పేసి ఆ కాలేజ్
మొత్తం అంటే వాల్స్ బ్రేక్ చేయడము, అవును, ప్రొవిజన్స్ మార్చడము అండ్ ఇన్వెస్టిగేషన్ను ల్యాప్స్ చేయడము, ఆ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసిన విధంలో కూడా సూసైడ్ చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పేసి పిలిపించుకొని 3 అవర్స్ పేరెంట్స్ని వెయిట్ చేయించడము, అంటే అక్కడ ఒక కాలేజ్ యొక్క వైఫల్యమా, కాలేజ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా, మేబీ కాలేజ్ నెగ్లిజెన్స్ ఉందా, కాలేజ్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటుందా లేదంటే దోషులను కాపాడుతుందా, అసలు ఏమి జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్లో వైఫల్యం అనేది మాత్రం 100% మనకు కనబడుతుంది. ఒకట అంటే అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇలాంటి రెనోవేషన్స్ చేయాల్సిన అవసరం అక్కడ ఏముంది, అంటే అక్కడ డిస్ట్రాయ్ చేయడానికనే కదా సార్, అది రూమ్ కూడా సార్ డిస్ట్రాయ్ చేయడం ఒకటి, నేరస్తులను తప్పించడం ఒకటి. ఇప్పుడు నేను చూస్తున్నా ఎవరైతే ఈరోజు సంజయ్ రాయ్ అన్న వ్యక్తిని అక్యూజ్ కింద తీసుకొచ్చేసి అరెస్ట్ చేసిన తర్వాత తను మాట్లాడుతున్న మాటలు మనం గమనిస్తే నన్ను చంపేస్తారా చంపేసుకోండి అన్నది మాట్లాడుతున్నారు. సంజయ్ రాయ్ని గల పట్టుకోవడానికి ఒకటి